एपीएसआरटीसी अपरिष्कृतंगा उन्न समस्यलनु तक्षणमे परिष्करिंची वारी जीवनोपाधिकि कृषि चेयालनी आरटीसी कार्मिक संघाल जेएसी नायकुलु डिमांड चेशारु। सोमवारं एलूरु आरटीसी डिपो वद्द जेएसी आध्वर्यंलो धर्ना कार्यक्रमान्नि निर्वहिंचारु। తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు। తగ్గించిన డిఏలు పెంచాలని అలాగే అష్టోష్ మిశ్రా కమిటీ రికమెండ్ చేసిన పిఆర్సీని తక్షణమే వర్తింప చేయాలని వారు డిమాండ్ చేశారు। అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు। రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు రేపు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది। భవిష్యత్తులో జేఏసీ ఏ పిలిపించినా సరే మేము ఉజ్జమంగా ముందుకెళ్ళడం జరుగుతుంది। ముఖ్యంగా తగ్గించిన డిఏను పంచాలని చెప్పి అశుతోష్ మిశ్రా చేసిన రికమెండేషన్స్ ప్రకారం మాకు పిఆర్సీ అమలు చేయాలని చెప్పి అలాగే 5 సంవత్సరాల నిండిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఇస్తామని చెప్పారు। ఆర్టీసీ లో ఆర్టీసీ గవర్నమెంట్ లో విలీనం 2.5 సంవత్సరాల ఇన్ తప్పిస్తే మాకు ఆ జీవోని వర్తింప చేయకోకుండా అవెన్స్ లో పెట్టాలని చెప్పి ఇతర సౌకర్యాలు ఆర్టీసీ లో ఉన్న వైద్య సదుపాయం గాని అవెన్స్ లు గాని ట్రాన్స్ఫర్ గాని ఎటువంటిది పూర్వకాలం ఏ రకమైన పాలసీలో ఉన్నామో అదే పాలసీని అమలు చేస్తూ ఆర్టీసీ అభ్యున్నతికి కార్మిక శ్రేయస్సుకి పాటు పాడాలని చెప్పి ఈ సందర్భంగా మేనేజ్మెంట్కి గౌరవ ప్రభుత్వానికి మేము ఆర్టీసీ ఐక్య సంఘాల వేదిక తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో కూడా ఉదయం 4 గంటల నుంచే ఈ నిరసన కార్యక్రమాలు మొదలైనవి। మరి ఇవన్నిటిని కూడా వారి కష్టం ఏంటి ఉద్యోగులుగా కార్మికులుగా వారు పడుతున్న బాధలను కూడా ఈ ప్రభుత్వానికి విమర్శించడం కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నామని ముఖ్యంగా ఏదైతే పిఆర్సీ లో జరిగిన అన్యాయం ఏదైతే ఉందో 1.6 ని తగ్గించడం అనేది అలాగే రెండోది ట్రాన్స్ఫర్ పాలసీ మేనేజ్మెంట్ అణచివేత దారుల్లో అందరినీ ట్రాన్స్ఫర్ అనే మాటతో భయభ్రాంతులకు గురిచేస్తుంది। ఏ విధమైన ప్రస్తావన లేని కొత్త విషయాలు అందులో చెప్పింపజేసి ఇవాళ కార్మికులు ఉద్యోగులు కూడా భయపడే పరిస్థితి కల్పించకూడదని ఏదైతే అశోక్ మిశ్రా అయితే కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టును మాత్రమే మీరు అమలు చేయాలని ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో మీరు చేసినటువంటి కార్యక్రమాలు గాని మీకు మాకు చేసిన ఉపయోగాలను కూడా తుంగలో తొక్కే పరిస్థితులు ఇవాళన్న మేనేజ్మెంట్ గాని ప్రభుత్వంలో కొంతమంది ముఖ్య సలహాదారులు ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం। దయచేసి ప్రభుత్వానికి మాది ఉద్యమం కాదు విజ్ఞప్తి మాత్రమే అని చెప్పేసని తెలియజేసుకుంటూ వీటన్నిటి మీద కోలంకషంగా మీరు ఆలోచించి తగిన న్యాయం చేయాల్సిందిగా కార్మికుల యొక్క మన్నన పొందాల్సిందిగా తెలియజేసుకుంటూ